బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టోను రూపొందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీని నియమించింది. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో 31 మందితో టీంను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కుల సంఘాలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన వినతులు, అభ్యర్థులను పరిశీలించిన తరువాత మేనిఫెస్టో కమిటీ నివేదికను రూపొందిస్తుంది. ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో తమ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమేం చేస్తామో నవరత్నాలు పథకం ద్వారా తెలియజేశారు. దీనికి అదనంగా వివిధ వర్గాల నుంచి వచ్చే వినతులను స్వీకరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్ చెప్పండి, వైసీపీ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? ఉమ్మడి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్ర మాజీ మంత్రి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం ఈ మేనిఫెస్టో కమిటీలో 31 మంది పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ కమిటీ సభ్యుల్లో మాజీ మంత్రులు ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అన్ని వర్గాలకు, అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఈ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షునిగా కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను ఈ మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా చేశారు. అయితే జగన్ తన పాదయాత్రలో భాగంగా అన్ని జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా వచ్చిన ప్రజా సమస్యల్ని మొత్తం ఇప్పటికే పార్టీ మొత్తం కూడా ఆ ప్రజా సమస్యలపై అధ్యయనం చేసింది. మన రైతులు, చేనేత కార్మికులు, దాని తర్వాత కుల వృత్తులు, వ్యవసాయం రైతులు, వ్యవసాయ రంగ సమస్యలు, మహిళా సమస్యలు, దాంతో పాటుగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాలకు సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా ప్రజలకు భరోసా కల్పించాలంటే ఎట్లాంటి కొత్త సంక్షేమ పథకాలను తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ రకంగా కూడా ఉపయోగకరంగా లేవు. కేవలం దళారులను పెంచి పోషించేందుకు ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయన్న అభిప్రాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఈ నేపథ్యంలో నేరుగా సంక్షేమ పథకాలకు ప్రజలకు చేరవేసే విధంగా ఎటువంటి పథకాలు రావాలన్న దానిపై కులంకుశంగా ఈ మేనిఫెస్టో కమిటీ చర్చించి తుది నివేదికను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి త్వరలో అందించనుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.